అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో కోల్కతా బోని కొట్టింది వెటరన్ ఆటగాళ్ల హవా సాగిన ఆరంభ పోరులో తో మహేంద్ర సింగ్ ధోని బంతితో డ్వాన్ బ్రోవో సత్తా చాటిన చెన్నై ని గెలిపించలేకపోయారు నైట్ రైడర్స్ తరఫున బంతితో ఉమేష్ యాదవ్ బ్యాటుతో అజింక్య రహణే రాణించడంతో కోల్కతా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు రెండేళ్ల తర్వాత స్వదేశంలో ప్రేక్షకుల కోలాహలం మధ్య సాగిన మ్యాచ్ లో పెద్దగా మెరుపులు లేకపోయినా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసిన ఆనందం కనిపించింది ఇకపోతే ఈ మ్యాచ్ జాక్సన్ ఆకర్షణగా నిలిచాడు కీపింగ్ లో వారెవ్వా అనిపించే రీతిలో అద్భుత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంతకు ముందు కేకే ఆర్సిబి తరఫున ఆడిన షెల్డన్ జాక్సన్ తన కెరియర్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు ఈ మ్యాచ్ లో తాను చేసిన అద్భుతమైన స్టెంపింగ్స్ తో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ప్రశంసలు గురిపించాడు షెల్డన్ జాక్సన్ వికెట్ కీపింగ్ చూస్తుంటే ఎంఎస్ ధోని గుర్తుకు వచ్చాడంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేయడం విశేషం అదో అద్భుతమైన స్టెంపింగ్ షెల్డన్ జాక్సన్ వికెట్ కీపింగ్ ధోని తరహాల్లో ఉందంటూ సచిన్ ట్వీట్ చేశాడు విదేశీ క్రికెటర్ల మోజుల పడి ఫారెన్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉండే ఫ్రాంచైజీలు ఉమేష్ యాదవ్ షెల్డన్ జాక్సన్ వంటి భారత ప్లేయర్లను సరిగ్గా వాడుకోవడం లేదని ఐపీఎల్ ఫ్యాన్స్ అంటున్నారు